వెల్కమ్ టు మూవీ మజ్లీ. నిహారిక చైతన్యల వివాహంతో ఇటీవల మెగా వారింట్లో పెళ్లి బాజాలు మోగిన విషయం తెలిసిందే. అయితే త్వరలోనే మెగా కాంపౌండ్ నుంచి మరో పెళ్లి కబురు రానున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ బయటపెట్టారు. వచ్చే ఏడాదిలో తమ కుటుంబంలో మరో పెళ్లి జరగవచ్చని ఆయన అన్నారు. నిహారిక వివాహం తర్వాత సాయిధరమ్ తేజ్ పెళ్లి చేసుకున్నారని, పెళ్లి కుమార్తె కూడా ఫిక్స్ అయిందని వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ అవాస్తవమని సాయిధరమ్ తేజ్ ఓ సందర్భంలో చెప్పారు కూడా. ఈ నేపథ్యంలోనే తన పెళ్లి గురించి మరోసారి తాజాగా స్పందించారు. తనకంటే ముందు అల్లు శిరీష్ వివాహం జరగవచ్చన్నారు. శిరీష్ నాకంటే పెద్ద, తను వచ్చే ఏడాదిలో పెళ్లి చేసుకుంటాడు. ఇంటి పెద్ద కొడుకుగా నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి, వాటిని పూర్తి చేయాలి అన్నారు. దీంతో మెగా ఫ్యామిలీలో మళ్ళీ పెళ్లి బాజాలు మోగనున్నాయని నెటిజన్లు అనుకుంటున్నారు. బుల్లితెర ప్రేక్షకులకు మరోసారి అలరించేందుకు సిద్ధమయ్యాడు యంగ్ యముడు ఎన్టీఆర్. ఓ తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్ త్వరలోనే ప్రసారం చేయబోయే టాక్ షోలో తారక్ హోస్ట్గా వ్యవహరించనున్నాడట. గతంలో ఎన్టీఆర్ ఓ కార్యక్రమానికి హోస్ట్గా చేసి అందరినీ ఆకట్టుకున్నారు. మరోసారి మైక్ పట్టుకోబోతున్న ఎన్టీఆర్ ఈసారి ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోవడం లేదట. అదేంటి, టాలీవుడ్లో ఎంతో డిమాండ్ ఉన్న తారక్ రెమ్యునరేషన్ లేకుండా పనిచేయడం ఏంటి అనుకుంటున్నారా? అవునండి, ఈ కార్యక్రమం కోసం ఎన్టీఆర్ రెమ్యునరేషన్ తీసుకోవడం లేదట. పైగా తానే స్వయంగా డబ్బు పెట్టి నిర్మాతగా అవతారం ఎత్తనున్నాడని సినీ వర్గాల్లో జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న త్రిబుల్ ఆర్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. అందులో కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నాడు. ఈ సినిమా పూర్తవగానే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ రెండు సినిమాల మధ్య గ్యాప్లో ఈ టాక్ షో నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.